మేడ్చల్ జిల్లా కాపుర మండలం జవహర్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈరోజు జవహర్ నగర్ లోని ఎప్పటి నుండో సమస్యాత్మకంగా ఉన్నటువంటి సాయిబాబా కమాన్ రోడ్డు మరియు మహంకాళి కమాన్ రోడ్డు మరియు వెంకటేశ్వర కమాన్ రోడ్డు, బృందావన కాలనీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాలనీ రోడ్డుకు మరియు బీజేఆర్ నగర్ లో 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో నేను ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానని, దాంట్లో భాగంగానే ఈరోజు 70 లక్షలకు పలు రోడ్లకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ఇంకా ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు తహసీల్దార్ నాగమణి, కమిషనర్ రఘు, జవహర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పిన్నోజు సుధాకర్, జిల్లా నాయకులు ఏకే మురుగేష్, మేకల అయ్యప్ప, ఆలూరి రాజశేఖర్, మాజీ ఎంపీటీసీలు రంగుల సతీష్, బొబ్బిలి మంజుల, శోభారెడ్డి, విజయరాయి, పరశురామ్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, పుడూరు చందర్, కోనేరు భాస్కర్, శ్రీరాములు, కొండల ముదిర, స్థాండ్ర జలేందర్, నారా మహేష్, మాజీ వార్డు మెంబర్ కావలి సత్యనారాయణ యాదవ్, మాజీ వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోటి 70 లక్షలతో కానీ స్ట్రీట్ లైట్ కానీ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏమైనా నేను ఎలక్షన్లు ఏదైతే మాటిచ్చినో తప్పకుండా జవహర్ నగర్ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత నా మీదనే ఉంది. తప్పకుండా ప్రతి రోడ్డుకు, ప్రతి గల్లీకి, ప్రతి బస్తీకి సీసీ రోడ్లు కానీ, మన డ్రైనేజ్ కానీ, మన స్ట్రీట్ లైట్లు కానీ, మన వాటర్ కానీ ఇవన్నీ ఇచ్చే బాధ్యత నాదే. తప్పకుండా మన సీఎం కేసీఆర్ గారు రెండోసారి సీఎం అయినాక తప్పకుండా అన్నీ కూడా మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి కూడా నిర్మించే కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున లైట్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా ఇచ్చే బాధ్యత నాది కాబట్టి అన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాదే. జై తెలంగాణ.